ఆయన కుటుంబం ఇంట్లో ఉంటదా? ఉండదు. వాడికి చిత్తపట్టడానికి దేవుడి అదృష్టం పక్కనే అంటే సమ పక్కన పెట్టారండి. ఎంతమంది ట్రోల్ చేసిన సరే అంతే దేవుడితో సంబంధం. అన్ని లక్షణాలు కల వ్యక్తి, ఒక కేసు లేదు, ఒక స్వార్థం లేదు, ఎవరి పట్ల ద్వేషం లేదు, తననే తననే నష్టపరిచేవాళ్ళు కూడా బాగుండాలనే వ్యక్తి. మరి ఒక ఒక కేసు కూడా అతని మీద లేదు. మరి భారత ప్రభుత్వానికి ఈరోజు సక్రమంగా ఒక్క రూపాయి కూడా తేడా లేకుండా ఏం కట్టే, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే నిజాయితీ పరులు ఎవరంటే మా కళ్యాణ్ వ్యాపారు, ఆయన చేతులకి ఎముకలు లేవు. మరి కష్టపడి సంపాదించిన డబ్బంతా మరి తన దోచిన వాళ్ళకి గొప్పదానం. మరి నేను రీసెంట్ కడపలో కూడా 1,75,00,000 ఇచ్చారు ఇచ్చారండి. అది మొన్న ఫిబ్రవరి నెలలో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆయన ఇంటికి దాడి చేశారు. దాడి చేస్తే అక్కడ అన్ని సినిమాకు ఒక 50 కోట్లు తీసుకునే వ్యక్తికి ఈఎంఐలు చెక్కులు చెక్కులు రాసి ఇచ్చినాయి. ఎన్నో గొప్పతనాలు ఎవరికి తెలియదు. ఆశ్చర్యపోయారు ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లే ఆశ్చర్యపోయారు అనమాట. ఏంటి 50 కోట్లు సినిమా తీసుకునే వ్యక్తి ఈ సాధారణ మధ్యతరగతి కింద బ్యాంకులకు ఈఎంఐలు కడతాడు ఏంటయ్యా, లేకపోతే ఈ చెక్కులు ఏంటయ్యా, చెక్కులు రాసి ఇచ్చేస్తున్నాను ఎవరు వచ్చారు లేదు. మరి ఒక్క రూపాయి కూడా ఈ రోజు తన వెనకాల దోసుకోకుండా జీవించే వ్యక్తి మరి మా పవన్ కళ్యాణ్ గారు. అందుకే నేను ఆయన ఆరాధిస్తున్నాను. అంతే తప్ప మాకేదో ప్రలాపక్ష ఏదో ఉద్దేశం కాదని, మాకు ఇలా సామాన్యంగా ఉండిపోతాం. అప్పటి నుంచి అలా ఉండిపోయాం, మాకేమేమి అవసరం లేదు. కానీ ఆయన బాగుండాలి. మీరు మీరు చెప్పిన లక్షణాలు బట్టి మీరు దేవుడే కాదు చెప్పండి. మీరు కరెక్ట్ కరెక్ట్, ఒక రూపాయి దాచుకోలేదు, ఇంకా అప్పులు ఉంటాడు. ఈఎంఐ అవ్వచ్చు, బ్యాంకులో అవ్వచ్చు, ఏమి గొప్పదాని అలా చెప్పులు చూస్తే ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆశ్చర్యపోయారు. వెంటనే ఏదో దొరికేస్తుంది మాకు, ఇది పట్టుకుని అరెస్ట్ చేద్దాం అనుకున్నాం అని చెప్తే అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోయారు అనమాట ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఇవన్నీ ప్రసారంలోకి వస్తే చవండి రావు, ఇప్పుడు చెడు చెడే వస్తున్నా. ఇటువంటివి మరి నేను చెప్పే ఇటువంటి విషయాలు వస్తే అతను నిజంగా దేవుడికి ఎవరికి అవసరం లేని వ్యక్తిగత విషయాల్లో ఒకటి తీసుకొస్తారు పైకి. అంతేనండి, అయ్యే అవసరం లేదు, కూడా తీసుకొస్తాను. అంతేనండి, ఎంతో మంది అసలు వెనక్కు అతను దగ్గరికి వెళ్ళిన వాడు ఎవడు ఒట్టి చేతులతో వెనక్కి వెళ్ళలేదండి ఎవరు. అటువంటి మరి మంచి కుటుంబం చిన్న పరిశ్రమలో ఉన్నారంటే మా మెగాస్టార్ ఫ్యామిలీ, అందుకే మేము ఆరాధిస్తామండి. మేము ఏదో సరదాగా తప్పట కొట్టి సినిమాలకు వెళ్ళి ఈ జనం కదా, మంచి ఉన్నది దగ్గర ఎవరు వచ్చినా. ఎప్పటి నుంచి ఏర్పడింది సార్ మీరు అంత అభిమానం మీకు, ఏ టైంలో? 90 నుంచి అభిమానం ఉన్నదని నాకు అంటే ప్రేమ. మా ఊళ్ళో కూడా చిరంజీవి ఫ్యాన్స్ కూడా మా రాజులు కూడా ఉన్నారండి. శివ దంజు బాబని అండి శివయ్య గారు దత్తుడు, ఆ అబ్బాయి ముదునూరి సామూర్తిరావు గారు సీన్ అంటారు శ్రీనివాసరావు, ఆ అబ్బాయి కూడా మెగాస్టార్ ఫ్యాన్ అండి. వీళ్ళంతా మీ చిన్నప్పటి నుంచి మా కుల మతాలు లేవండి. చిరంజీవి గారిని ఏమన్నా కూడా మేము